అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఫలితాలు నిన్న వెలువడిన వెంటనే జనసేన అభ్యర్థులు ఎంత బలమైన పోరాటం చేశారు. అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటించిన ఫలితాలు 177 ఎంపీటీసీలు గెలుచుకున్నాం, అలాగే 2 జడ్పీటీసీ స్థానాలు కూడా గెలుచుకున్నాం. దీని మీద సంపూర్ణ విశ్లేషణ ఇవన్నీ నాకు పంపిస్తామని సమాచారం పంపిస్తూ ఉన్నారు. ముందుగా ఈ గెలిచిన అభ్యర్థులందరికీ జనసేన తరపున, జన సైనికుల తరపున, జనసేన నాయకులందరి తరపున మీకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే అసలు ఇది ఏ పరిస్థితుల్లో జరిగిన, ఏ నేపథ్యంలో జరిగిన అనేది నాకు పూర్తి సమాచారం ఉంది. ఇంకా రావాల్సిన సమాచారం కూడా దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే 1-2 రోజుల్లో కూడా దీని మీద జనసేన తరపు నుంచి సంపూర్ణ విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఫలితాలు నిన్న వెలువడిన వెంటనే జనసేన అభ్యర్థులు ఎంత బలమైన పోరాటం చేశారు. అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటించిన ఫలితాలు 177 ఎంపీటీసీలు గెలుచుకున్నాం, అలాగే 2 జడ్పీటీసీ స్థానాలు కూడా గెలుచుకున్నాం. దీని మీద సంపూర్ణ విశ్లేషణ ఇవన్నీ నాకు పంపిస్తామని సమాచారం పంపిస్తూ ఉన్నారు. ముందుగా ఈ గెలిచిన అభ్యర్థులందరికీ జనసేన తరపున, జన సైనికుల తరపున, జనసేన నాయకులందరి తరపున మీకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే అసలు ఇది ఏ పరిస్థితుల్లో జరిగిన, ఏ నేపథ్యంలో జరిగిన అనేది నాకు పూర్తి సమాచారం ఉంది. ఇంకా రావాల్సిన సమాచారం కూడా దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే 1-2 రోజుల్లో కూడా దీని మీద జనసేన తరపు నుంచి సంపూర్ణ విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.